ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలిచి ప్రజా సమస్యను పరిష్కరించేది పాత్రికేయులేనని విశాఖ నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి అన్నారు. నగరంలోని అల్లూరు విజ్ఞాన కేంద్రం ఆవరణలో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా శాఖ ఘనంగా ఉగాది సంబరాలు నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని నగర మేయర్ హరి వెంకటకుమారి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జాబ్ జిల్లా అధ్యక్షులు సింగంపల్లి శ్రీనివాస్, కార్యదర్శి ఎంకే కీర్తన్ అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా ఉగాది సంబరాల్లో ఏర్పాట్లు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం నగర మేయర్ హరి వెంకటకుమారి జాబ్ విశాఖ జిల్లా శాఖ ఏర్పాట్లు చేసిన ఉగాది సంబరాల్లో సీనియర్ పాత్రికేయులు పాత్రుడు మనభూమి సత్యనారాయణ నాని, ఏపీ లోకల్ టీవీ సీఈఓ జేవీకే అప్పలరాజులను సాల్వతో సత్కరించి మెమోరాండంను అందజేశారు. ఈ కార్యక్రమంలో జాబ్ జిల్లా శాఖ గౌరవ అధ్యక్షులు జేవీకే అప్పల్ రాజు, ఉపాధ్యక్షులు ఆదినారాయణ, కోశాధికారి ఎస్ఎన్ నాయుడు, సీనియర్ పాత్రికేయులు పాత్రుడు నాని, మనభూమి సత్యనారాయణ యూనియన్ కార్యవర్గ సభ్యులు వడ్డాది వెంకటేష్, రాపర్తి శ్రీను, శ్రీనివాస్, సిరికి నాయుడు, కనకరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఉగాది సంబరాలు ఏర్పాటు చేశారు. ఈ జాప్ అధ్యక్షులు శ్రీనివాస్ గారు, ఇక్కడికి చాలామంది పత్రికా విలేకరులు అందరూ, జర్నలిస్టులు అందరూ కూడా ఇక్కడ రావడం చాలా సంతోషకరమైన విషయం. ఎలా ఏదైతే శోభకృత నామ సంవత్సరంలో ఎంత ఆనందంగా జర్నలిస్టులు అందరూ సంతోషంగా ఉన్నారో, ఈ ఈ క్రోధినామ ఉగాది రోజు ఉగాది సంవత్సరంలో కూడా మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఎప్పుడూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా నిల్చొని అన్ని కార్యక్రమాలు కూడా ప్రజలకి చేరువ చేస్తుంటారు జర్నలిస్టులు. చాలా కీలకమైన రోల్. మాకైనా కొంచెం తిరిగి దొరుకుతుందేమో కానీ జర్నలిస్టులు ఏ టైంలో అయినా సరే వాళ్ళు ఫీల్డ్లోకి వెళ్ళి న్యూస్ని తీసుకొచ్చి అది ప్రజలకి చేరవేసే దాంట్లో చాలా కీలక పాత్ర పోషిస్తారు జర్నలిస్టులు. వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా చాలా సంతోషంగా ఉండాలి. ఆ సింహాద్రి అప్పన్న ఆశీస్సులు ఎల్లవేళలా కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ విశాఖపట్నంలో గత 3 సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి జరిగింది. ఆ అభివృద్ధి మేము ఎంత అభివృద్ధి చేసినా ఆ జర్నలిస్టులు అది ప్రజలకి చేరవేస్తేనే మేము చేసిన దానికి మంచి మార్కులు కానీ లేదంటే పబ్లిక్లో మా ప్రయారిటీ కానీ ముందు వెళ్తుందంటే అది జర్నలిస్టుల వల్లే వెళ్తుంది. గత 3 సంవత్సరాలుగా మనం విశాఖపట్నం ఎంతో అందంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రతి వార్డ్ని కూడా డెవలప్మెంట్ చేస్తూ ముందుకి వెళ్తూ ఉన్నాం. దాంట్లో జర్నలిస్టుల పాత్ర ఉండబట్టే మేమంతా కూడా ఇంత ముందు వెళ్తున్నామని సగర్వంగా కూడా తెలియజేసుకుంటూ, మరొకసారి అందరికీ కూడా ఈ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ జిల్లా యూనిట్ ఈరోజు మా ఉగాది సంబరాల కార్యక్రమం చేపట్టింది. దీనికి గౌరవ అధ్యక్షుడిగా నేను జేవీ కాపలరాజు, అలాగే అధ్యక్షుడు శ్రీనివాసరావు, కార్యదర్శిగా కీర్తన్ గారు, ఉపాధ్యక్షుడిగా ఆదినారాయణ గారు, ప్రసాదారుగా నాయుడు గారు, తదితరులు సభ్యులు మీ అందరూ మీరందరూ కష్టపడి ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి ఒకే ఒక కారణం మా ప్రెసిడెంట్ గారు ఉన్నట్టు ఇప్పటికి జర్నలిస్ట్ అయిన వాళ్ళకి ఆట విడుపుగా ఏదో కార్యక్రమం చేయాలి కాబట్టి ఈ ఉగాది సంబరాల కార్యక్రమం చేపట్టాం. కానీ మా యూనియన్ మాత్రం ఈసారి ఏంటంటే జర్నలిస్టుల సంక్షేమం కోసం మన ఇన్సూరెన్స్ డ్రైవ్ కానీ ఇళ్ళ స్థలాల కోసం కానీ దీని మీద జర్నలిస్ట్ ఏ చిన్న కష్టం వచ్చుకున్నా మా ప్రెసిడెంట్ సెక్రటరీలు ముందుండి మా యూనియన్లో ఉన్న ప్రతి సభ్యుడికి అండదండగా ఉండి అన్ని రకాల చేతునిచ్చి ముందు తీసుకెళ్తున్నాం. ఇంకా రాబోయే రోజులు కూడా యూనియన్ ఇంకా బలోపేతం కావాలని మేము ఆశిస్తాం. ప్రతి ఒక్కరు కూడా ప్రతి జర్నలిస్ట్ కుటుంబానికి కూడా అందించాల్సిన శ్రద్ధ చేసినతో ఈరోజు ఉగాది సంబరాలు ఏర్పాటు చేశాము. అసలు తెలుగుదనం ఉట్టిపడేలాగా మన భావితరాలకు కూడా అందించవలసిన అవసరం మనకు ఎంత ఉంది, దానికి ఉన్నదే మన జర్నలిస్టుల కుటుంబాలు, జర్నలిస్ట్ కుటుంబాల నుంచి మనం ఉగాది సంబరాలు స్టార్ట్ చేసుకుంటున్నది చాలా ఆనందపడుతున్నాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద యూనియను, దానికి ముఖ్యంగా విశాఖపట్నంలో జాబ్ ఆధ్వర్యంలో ముందుగానే మేము ఉగాది సంబరాలు జర్నలిస్ట్ కుటుంబాలతో ఈరోజు జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈరోజు జరుపుకోవడానికి ముఖ్య కారణము
జర్నలిస్టులు అనేక పని ఒత్తిడితో ఎన్నో ఒడిదుడుకుల మధ్య సతమతున్న టైంలో ఈ ఉగాది సంబరాలు చేసుకొని ఆటవిడిపగా కొంచెం అందరికీ కూడా మంచి కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తలపెట్టాము. మా యొక్క కార్యవర్గ సభ్యులందరూ కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నాము. అలాగే రానున్న 2 నెలల్లో మా జాబ్ యూనియన్ సభ్యులకు ఇన్సూరెన్స్ ఇచ్చే కార్యక్రమం పెట్టుకున్నాము. ఖచ్చితంగా 1 ఆగస్టు లోపు మేము పెద్ద ఎత్తున కార్యక్రమం చేయదలిచాము. ఈ సందర్భంగా మా కార్యవర్గ సభ్యులందరూ కష్టపడి పనిచేయడం వల్ల ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ అయింది. అందరికీ మనస్ఫూర్తిగా నేను ఈ విధంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జై హింద్. జాతీయ స్థాయిలో పెద్ద యూనియన్ ఇది. ఈరోజు మన విశాఖపట్నంలో ప్రతి ఏటా జరుగుతున్నట్టు ఇక్కడ ఉగాది సంబరాలు జరుపుకుంటున్నాము. ఇందులో ముఖ్య అతిథిగా మేయర్ గారు వచ్చారు, బొలగాన వెంకటరమణ గారు వచ్చారు. అలాగే ఇందులో భాగంగానే సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలు కానీ చాలా ఉల్లాసభరితమైన కార్యక్రమాలు చేస్తున్నాము. ఇందులో ముఖ్యంగా ఈ జాబ్ యూనియన్ అనేది చాలా పెద్ద సంస్థ. ఇందులో ఎక్కడైతే ఈ కార్యవర్గం అంతా కలిసి చేస్తే ఈ కార్యక్రమం అవుతుంది. అలాగే ఇందులో సీనియర్స్ ఉన్నారు, సీనియర్స్ వాళ్ళు సీనియర్స్ చెప్పే మాటలు బట్టి మనం ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసాం. ఇందులో మెయిన్ అత్యధికంగా ఏర్పించాలంటే మన జర్నలిస్టులు అందరూ కూడా ప్రతినిత్యం ఏదో ఒక ఒడిదులతో ఉంటారు. ఒక ఆటవిడిగా ఉండాలని ప్రతి ఏటా జరుగుతున్న ఈ కార్యక్రమం జరిపిస్తున్నాము. ఇందులో ఈ కార్యక్రమాలు అయితే మాత్రం కానివ్వండి, ప్రతి జర్నలిస్ట్ కూడా చాలా సంతోషంగా వచ్చి ఓకే మంచి కార్యక్రమం చేస్తున్నారు, ఉగాది ముందునే మేము జరుపుకునే విధంగా మేము ఏర్పాటు చేసాం కాబట్టి ప్రతి అందరూ కూడా జర్నలిస్టులు అందరూ ఇక్కడ వచ్చి ఉగాది కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో పాల్గొని అంత చాలా హ్యాపీగా సంతోషంగా ముందుకు వెళ్తారని కోరుతున్నాం. అలాగే ఇందులో మెంబర్షిప్ డ్రైవ్ కూడా ఉంది. దాదాపు ఇందులో జాబ్ మెంబర్షిప్ ఉగాది పురస్కారాలతో పాటు సీనియర్ జర్నల్ అంటే యూనియన్కి అతీతంగా చాలామంది జర్నలిస్టులకు మేము సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసాము. ఇందులో ఏర్పాటు చేసాం కనుకనే ఈ సంతోషాల కార్యక్రమంలో అందరూ కూడా పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో మేము ముఖ్యంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి.